తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు వర్షాకాలం యాసంది పంటలకు గాను రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో యూరియా ఫాస్ఫేట్ అందించేలా గోదాములను ఏర్పాటు చేశారు. కానీ ఈ గోదాములను కొందరు తమ సొంత ప్రయోజనాల కోసం వడ్ల గోదాములుగా వాడుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని నిజాంపేటలోని సొసైటీ ఆఫీస్ పక్కన ఉన్న గల్లీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోదాములో గత 10 నెలలుగా వడ్లను నిల్వ ఉంచడంతో వడ్లపై పురుగులు పారి ఇండ్లలోకి వస్తున్నాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సొసైటీ గోదాముల్లో రైతులకు కావలసిన యూరియా ఫాస్ఫేట్ నిల్వ ఉంచాలి, కానీ వారి సొంత ప్రయోజనాల కోసం వడ్లను నిల్వ ఉంచడం ఏమిటని వారు ఆరోపిస్తున్నారు. ఈ పురుగులతో ఆరోగ్యంగా ఉన్న తాము లేని రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం పిల్లలకు కూడా దద్దులు వస్తున్నాయి ఇంట్లో మొత్తం. అవే బాధ లేక మొత్తం పొగ పెట్టుకొని కూసుంటున్నాం. మరి ఏం చేస్తారో చేయని ఇక మేడం నడితే కూడా సబ్బు చేస్తారు మీ ఇష్టం అని అంటారు. మంచిగా లేవు, ప్రాణాలు పంచుకుంటలేవు, మళ్ళా అది కరిచిన కానీ మరి అంతే. ఇక మాకు ఏమి ప్రాణాలు మంచుకుంటలేదు, అది కరిచినా ఏం చేసినా మాకు మంచుకుంటలేదు. బోజాము మన ఎరువులకు మన సంచులకు ఉండేది, కానీ వాళ్ళు వడ్లు ఇన్లేసి సంవత్సరం మొత్తం పురుగులు తయారవుతున్నాయి. మొత్తం పురుగులు తయారయ్యి అన్నంలో కూడా అవే వస్తున్నాయి, ఇంట్లో కూడా అవే వస్తున్నాయి అన్న. మాకు ఏంటంటే ఆ కర్సూడుకు దద్దులు వస్తున్నాయి, అవి పురుగులు పురుగులు తయారయ్యి మొత్తం బీమార్ వస్తుంది, ఒక్కొక్కరికి జ్వరాలు వస్తున్నాయి. ఇది మాది ప్రాబ్లం.